కోల్కతాలో ఒక జూనియర్ డాక్టర్ పై గ్యాంగ్ రేప్ చేసి మర్డర్ చేయడం జరిగింది. దీని గురించి ఒకసారి అడిగారు, చెప్పండి మేడం. ఇప్పటికే దిశ చట్టాలు లాంటివి చాలా వచ్చాయి, అయినా కానీ ఇలాంటి అత్యాచారాలు జరుగుతున్నాయి, అసలు ఏమంటారు? ఇది ఫస్ట్ టైం ఏం కాదు ఇట్లా జరగడము, కానీ ఇన్ని ఇన్ని ఇయర్స్ పాస్ అయినా కూడా ఇంత క్రూరంగా ఇట్లా ఆవిడ్ని ఫస్ట్ చంపి తర్వాత రేప్ చేశారని కూడా మనకు తెలుస్తుంది. న్యూస్ రూమర్స్ ఏవైతే ఉన్నాయో అది రేప్ మాత్రమే కాదు, ఆ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ ఆమెను మర్డర్ చేసి ఏదో కప్పిపుచ్చడానికి ఇట్లా ఆమెను నెక్స్ట్ రేప్ చేపించారు అని చెప్తున్నారు. మనకు అట్లీస్ట్ ఆమెకి ఏమైందో అనే నిజమైన వాళ్ళ పేరెంట్స్కి కానీ మనం యాజ్ అన్ ఇండివిజువల్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ వీ హ్యావ్ టు డూ అవర్ లెవెల్ బెస్ట్ టు డిమాండ్ జస్టిస్. అట్లీస్ట్ వీ హ్యావ్ ది రైట్ టు క్వశ్చన్ వాట్ ఎవర్ హ్యాపెన్ టు యునో ది అదర్ ఉమెన్ దట్ షీ ఈజ్ అ డాక్టర్ అండ్ షీ వాజ్ వర్కింగ్. అట్లా వర్క్ చేస్తూ తను దేశానికి సేవ చేయడానికి తను వర్క్ చేస్తుంటే ఏదో వాళ్ళు ఏదో స్కామ్లు చేసి అదేదో మనకు ఎంతవరకు నిజమో కూడా తెలీదు. నిజం ఏదైతే ఉందో అదన్నా మాకు చెప్పండి. వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫస్ట్ ఇన్వెస్టిగేట్ అయినా చేయండి మీరు ముందు. ఆ తర్వాత రేపో మర్డరో అయితే మనకు తెలియాలంటే ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి కదా. ఆ కల్ప్రిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అసలు ఇన్వెస్టిగేట్ చేయకుండా వాళ్ళు ఎవరో స్టూడెంట్స్ అంటున్నారు, ఒకళ్ళేమో ఆయన ఎవరో ఒక అతనే రేప్ చేశారన్నారు. బట్ అకార్డింగ్ టు ది రికార్డ్స్ we could see that the woman who was dead, she had 150 grams of semen in her vagina. That means it is not a single man that did this to her, it is a multiple, it is a gang or something. It is clear that it is a gang rape. So we demand at least the truth to be known to us and the justice, we have the right to ask for it. So that is what we are here for. ఇది ఓన్లీ పక్కదారి పట్టిరనక ఎవరైతే ఆ సీసీ కెమెరాలు కనబడ్డారో ఆ వ్యక్తిని హైలైట్ చేస్తున్నారు. ఆల్రెడీ 150 గ్రాములు ఇది ఏరియా అనేది ఆల్రెడీ గుర్తించారు, 10 మంది దాకా రేప్ చేశారంటారు. దీంట్లో గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఈఐపీ పిల్లలు కానీ ఎవరన్నా ఉండి ఉండొచ్చా అది మాకు తెలియదండి. బట్ రూమర్ చూస్తే మాకు ఎవరో ఎంపీ వాళ్ళ సన్ ఎవరో చేశారు అని ఉంటుంది. ఇంకా ఏదైతే ఎవిడెన్సెస్ ఉన్నాయో అవన్నిటినీ డిస్ట్రాయ్ చేసేయడానికి వాళ్ళు ఆ హాస్పిటల్ బిల్డింగ్ ఏదైతే ఉందో దాన్ని కూడా డిస్ట్రాయ్ చేస్తున్నారని మాకు తెలిసింది. సో ఎంత ఫాస్ట్గా మీరు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి ట్రై చేస్తేనే విల్ గెట్ టు నో ద ట్రూత్. అదర్వైజ్ ద ట్రూత్ విల్ బీ వేర్ వోర్ ఆఫ్ అండ్ వీ కెనాట్ నో ద ట్రూత్. దీని మీద ఇప్పటివరకు ఇంకా ఏరే రాష్ట్రాల వాళ్ళు చాలా మంది స్పందించలేదు, మోడీ గారు కూడా స్పందిస్తే బాగుంటుంది అంటున్నారు. అంటే అవన్నీ మనం చెప్పలేం, కానీ మనకు ఏదైతే సాధ్యమైందో అంతవరకైనా మనం డిమాండ్ చేయాలి కదా. ఇప్పుడు అధికారంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది, ఈ కేసుని ఎలా ఛాలెంజ్ చేస్తారు? అది పార్టీ గురించి కాదండి, ఫస్ట్ మేము ఇక్కడ ఉందా ఎందుకంటే యాజ్ అన్ ఇండివిజువల్ వీఆర్ జస్ట్ కాంట్రిబ్యూటింగ్ టు ది యునో వాట్ ఎవర్ ఇన్సిడెంట్ హ్యాస్ హ్యాపెండ్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ బీజేపీ ఆర్ ఎనీ పార్టీ అలోన్, ఇట్ ఈస్ అబౌట్ అస్ యాజ్ అన్ ఇండివిజువల్ అండ్ ఇట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ దాట్ స్టేట్ టు లుక్ ఇన్ టు దిస్. వై విల్ బీజేపీ ఆర్ సంథింగ్ కమింగ్ టు దిస్? ఫ్యామిలీకి ఎలాంటి న్యాయం చేస్తారని మీకు నమ్మకం ఉంది? సిబిఐకి కేసు అప్పచెప్పాలని అంటూ చాలా మంది. ఇప్పుడు దాకా జరిగే ఇంప్రూవ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని చూస్తే అయితే మాకు నమ్మకం లేదండి. నమ్మకం అసలు రావాలంటే ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది, ఆ కల్ప్రిట్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళని పట్టుకున్నామనైనా రావాలి కదా. వాళ్ళ పేరెంట్సే ఇంకా ఎవరో స్టూడెంట్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని వాళ్ళ పేరెంట్స్ కూడా పోలీసులకి చెప్పడం జరిగింది. ఇలా మాకు వీళ్ళ మీద అనుమానం ఉంది, వీళ్ళని క్వశ్చన్ చేయండి అని. మరి అది ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారో ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతారో ఇంకా మనం చూడాలి. ఆ కుటుంబానికి ఎలాంటి న్యాయం జరగాలనుకుంటున్నారు? ఆ కుటుంబానికి న్యాయం సంగతి పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కుటుంబానికి ఏం జరిగిందో అని కూడా సరిగ్గా చెప్పలేదు వీళ్ళు. ఫస్ట్ ఏమన్నారంటే సూసైడ్ అన్నారు. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు గమనించి తన కళ్ళల్లో కానీ ఏమైతే గ్లాస్ పీసెస్ ఉన్నాయో ఆ వర్జినాలో సీమెను అదంతా ఇన్వెస్టిగేషన్ తర్వాత ఇది సూసైడ్ కాదు, ఎవరో గ్యాంగ్ రేప్ చేశారని చెప్తున్నారు. ఇది సిబిఐకి అప్పచెప్పారు. ఫస్ట్ పేరెంట్స్కి అసలు ఏం జరిగింది ఆ అమ్మాయిని కనీసం బాడీ కూడా చూడనివ్వకుండా పేరెంట్స్ని దూరం పెట్టారు కదా. అలా కాకుండా ఫస్ట్ పేరెంట్స్కి ఏం జరిగిందో కరెక్ట్గా చెప్పడం న్యాయం అని నాకు అనిపిస్తుంది. ఇందులో డాక్టర్ల హస్తం కూడా ఉందని అంటున్నారు, ఒక ఈఐపీ కొడుకు కూడా ఉన్నారంటున్నారు. డాక్టర్ల హస్తం ఎంతవరకు ఉందో తెలియదు, కానీ యాక్చువల్గా ఆ కాలేజ్కి ఆ యూనివర్సిటీకి సంబంధించిన డైరెక్టర్ కానీ ఎవరైనా కానీ తనను వెంటనే ఇంకో యూనివర్సిటీకి పంపించడం జరిగింది. ఎందుకు ఇది జరగగానే తనను ఇన్వెస్టిగేట్ చేసి మాట్లాడాలి, అలా కాకుండా ఇంకో దగ్గరికి షిఫ్ట్ చేయడం ఏంటి, వెంటనే ఆ హాస్పిటల్ పక్కన ఉన్న బిల్డింగ్ని రెనోవేట్ చేయడం ఏంటి అనేది, అంటే ఉన్న అక్కడ ఉన్న వాస్తవాలను డిమాలిష్ చేయడానిక ఏంటి అనేది తెలియట్లేదు. సో ఇది కొంచెము తొందరగా సిబిఐ ఎవరికైతే అప్పచెప్పారో వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి నిజానిజాలు బయటపెట్టి
ఆ కల్ప్రిట్ ఎవరైతే ఇన్వెస్టిగేట్ చేసి తొందరగా వాళ్ళకి శిక్ష పడేలా చేయాలని కోరుకుంటున్నాం. మేడం, ఇప్పటికీ చిన్నపిల్లల మీద, ముసలోళ్ళ మీద, ఇప్పటికీ మనం మొన్న మలక్పేటలో బ్లైండ్ పీపుల్ ఒక 8th క్లాస్ అమ్మాయి మీద వాష్రూమ్స్ కడిగే అతను అత్యాచారం చేశారు. అది కూడా ఒక 10 రోజుల తర్వాత బయటకు వచ్చింది. చాలా దుఃఖంలో ఇలాగే జరుగుతుంది మేడం. ఎలాంటి అసలు ఎలా ఇవన్నీ అరికట్టాలంటే ఏం చేయాలి అసలు? ఇవన్నీ అరికట్టాలంటే ఫస్ట్ మనము మన అమ్మాయిలకు ఏ విధంగా అయితే మనం నేర్పిస్తున్నామో మన జెండర్ మేల్ జెండర్స్కి కూడా మనం అవగాహన చేయాలి. మరి ఆడవాళ్ళపైన చిన్న పిల్లలను చూడకుండా, ముసలి వాళ్ళని చూడకుండా, ఏజ్తో పరిమితం లేకుండా చేస్తున్నారు కదా. ఇంత అంటే అంటే బయట సొసైటీలో అవగాహన కల్పించాలి. ఈ ఉన్మాదంతో చేస్తున్నారా, ఎందుకు చేస్తున్నారు, ఇప్పుడు ఉన్న బాగా హై సోషలైజ్ అయి చేస్తున్నారా తెలియట్లేదు. ఇవన్నిటి మీద అవగాహన తెచ్చుకొని పేరెంట్స్ కూడా పిల్లలకు నేర్పాలని చెప్తున్నాను. రియాక్షన్ తీసుకుంటే ఏ కేసు జరిగినా ఇమీడియట్ ఎవరైతే పర్సన్ చేశారో ఆ పర్సన్కి ఇమీడియట్ శిక్ష విధిస్తే అది ప్రజల్లో వెళ్ళి అది స్టాప్ అవుతుంది. జరిగింది అని న్యూస్ రీడర్ న్యూస్లో రావడము అందరూ అనుకోవడం తప్ప దానిలో సొల్యూషనే దొరకట్లేదు. ప్రతి కేసు ఇలాగే జరుగుతూ ఉంది. ఢిల్లీ క్రైమ్ నుంచి కూడా ప్రస్తుతానికి ఇప్పుడు జరిగే స్త్రీల మీద జరిగే అన్యాయం ఏదో మీడియా అంతా ఇలా జరిగిపోతుంది. కానీ శిక్ష అనేది ఎక్కడా పర్టికులర్ వ్యక్తికి జరగట్లేదు. ఇప్పుడు కూడా అమ్మాయి మౌని అనే అమ్మాయికి మరి ఒక అబ్బాయి వచ్చాడు, ఒక అతను వచ్చాడు, నేనే చేశాను సూసైడ్, నేనే చంపేశాను, నన్ను హ్యాంగ్ చేయండి అని చెప్పారు. ఎంతవరకు అతను ఉన్నాడు ఆ కేసులో అని కూడా రుజువు లేదు. వేరే వాళ్ళు చేసి అతన్ని పెట్టేసి కేసు క్లోజ్ చేయాలని చూస్తున్నారు. ఈ కేసుని పక్కదారి పట్టించడం కోసం అతన్ని ముందుకు నెట్టి హైలైట్ చేస్తున్నారు, ఈఐపిల్ని తప్పియడం కోసం అని అంటారా? అవునండి, అది అయితే షూర్గా లిటరలీ తెలుస్తుంది. అది ఎవరైనా వచ్చేసి అవును నేను చేశాను, నన్ను హ్యాంగ్ చేయండి అని ఎవరైతే రారు కదా. అక్కడ చూస్తేనేమో మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి అమ్మాయికి. ఒక వ్యక్తి చేసిన ఇదైతే కాదు, 10 మంది చేస్తేనే. ప్లస్ ఆ స్పర్మ్ కూడా అనేది ఒక 150 గ్రామ్స్ అనేది ఉంది. అదన్నీ చూడకుండా సూసైడ్ అని ఎలా చెప్తారు ఫస్ట్ పోలీసు అని? అది అక్కడ పోలీస్ చేసిన మిస్టేక్ అది మెయిన్. పేరెంట్స్కి కూడా డెడ్ బాడీ చూపించకపోవడం అంటే అసలు ఏం ఎక్కడున్నాం మనం, ఏం జరుగుతుంది, ఆడవాళ్ళకి ఏం న్యాయం జరుగుతుంది అనేసి. క్లోజ్ వాళ్ళ ఫాదర్ కొద్దిగా స్ట్రిక్ట్గా ఉండబట్టి ఆ ఫోటో తీసుకొని వాళ్ళ రిలేషన్స్కి పంపించి అది మర్డర్ అని తేలినాకనే కదా జనాలకు తెలిసింది. అదే సింపుల్గా వాళ్ళ ఫాదర్ అంత తెలియకుండా అంత ఇది లేకుండా అయితే ఆ కేసు క్లోజ్ అయిపోయేది కదండి. ఇంకోటి మేడం, అసలు ల్యాండ్ ఆర్డర్ పోలీసులు ఎక్కడ ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్కి ఎందుకు ఒత్తాసు పలుకుతున్నారు? అసలు పోలీసుల పని ఎందుకు చేయట్లేదు? అదే కదా మరి, ఇప్పుడు జరిగే క్రైమ్స్ అన్ని దాని మూలానే పోలీస్ పని చేశారంటే ఏ రాజకీయం ఏ పార్టీ వచ్చినా కూడా తొక్కిపెట్టేసా. అదేను పొలిటికల్ లీడర్సే పోలీసు వాళ్ళను ఇది చేసి వాళ్ళకి అండర్ కంట్రోల్ తెచ్చుకొని ఇలాంటి దుర్మార్గం జరిగినప్పుడు వెంటనే రియాక్ట్ కాకుండా శిక్ష విధిస్తే ఇంకోటి జరగకుండా దానికి నెలలు సంవత్సరాలు తరబడి సాగదీస్తుంటే కల్ప్రిట్స్ కూడా ఏమవుతున్నారు, వాళ్ళు ఇది ఇంతే ఉంటుంది, ఇలాగే ఉంటుంది, మనం ఏదైనా చేసుకోవచ్చు అనేది వెళ్ళిపోతుంది. అది ఇంకోటి మేడం, రాజకీయ నాయకులు ఇవాళ ఉంటారు రేపు వెళ్ళిపోతారు, పోలీసులు అనే వాళ్ళు సర్వీస్లో ఉండేవాళ్ళు ఎందుకు ఒక గవర్నమెంట్కు వస్తుంది, ఎందుకు పలకాలి అసలు? వాళ్ళ సర్వైవ్ అవడానికి, వాళ్ళు ఉన్న పోస్టును కాపాడుకోవడానికి ఏం చేస్తారండి? రాజకీయ నాయకులు ఒక నాయకుడు ఈరోజు ఉంటారు రేపు వెళ్ళిపోతారు, అది ఓకే అది జరుగుతుంది. కానీ ప్రతిసారి గవర్నమెంట్ అయితే చేంజ్ అయినప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆ గవర్నమెంట్కి వీళ్ళు వర్క్ చేస్తున్నారు కదా, అది ఫస్ట్ జరగకుండా ఉండాలి. పోలీస్ అంటేనే ఒక సామాన్య వ్యక్తుల్ని కాపాడే వృత్తి అనేదే పోలీసు. మేమందరం ఎందుకు పోలీసు ఉన్నారు మాకు న్యాయం జరుగుతుంది అనే కదా ప్రజలు వేచి చూసేది. మరి ఇలాంటివి జరిగినప్పుడు పోలీసులే అది లేదు సూసైడ్ పోస్ట్ మార్టం చేయకుండానే సూసైడ్ అని ఎలా డిక్లేర్ చేశారు వాళ్ళు? మెయిన్ కాజ్ అదే కదా. ఇందులో పోలీసు కూడా ఉండింటారు, మరి పోలీసు కూడా నేరస్తులై ఉండింటారు, అందుకే కేసుని పక్కద్రోవ పట్టిస్తున్నారు. ఇంకోటి మన హెల్త్ మన లైఫ్స్ని కాపాడి కరోనా టైంలో వాళ్ళ లైఫ్స్ని పనంగా పెట్టుకొని మెడిసిన్ పిల్లలు కానీ డాక్టర్స్ కాపాడుతుంటే దేశ సేవ చేస్తారు ఎవరు? పోలీస్ వాళ్ళు, మెడిసిన్ వాళ్ళు, మున్సిపల్ వాళ్ళు. ఈ సేవ చేసిన వాళ్ళే ఇలా పాల్పడితే ఇంకా మనం ఇంకేవో ఎక్కడ పోతుందండి దేశం? ఎవరికి చెప్పుకుంటాం, న్యాయం ఎక్కడ అడుగుతాము? ఇంకోటి మేడం, ఇంకోటి వేరే దేశాల్లో ఇలాంటివి చేసినప్పుడు ఉరి తీయడం లాంటిది లేదంటే చాలా దారుణమైన శిక్షలు ఉంటాయి, అది మన ఇండియాలో ఎందుకు రాదు? అదే అండి, కఠిన శిక్షలు అమలు పరచాలి. ఇంకోటి ఏంటంటే ఆ అమ్మాయి ఇప్పుడు డాక్టర్ అయ్యి ఉండి 36 అవర్స్ తను పనిచేసి అంత కష్టపడి తను నిద్రపోతుంటే
పేరు కూడా చెప్తున్నాము, సంజయ్ రాయ్ అనేవాడు వచ్చి వాడు ఒక సివిల్ సర్వెంట్ అని చెప్పేసి అని కూడా చెప్తున్నారు. మమతా బెనర్జీ వెనకేసుకొస్తుంది వాడిని, మేము ఖచ్చితంగా దీన్ని ఖండిస్తాము. ఇంకోటి ఏంటంటే మమతా బెనర్జీ గారు తన చర్య తీసుకోవాలి. ఆమె సీఎం, సీఎం అయినప్పుడు మమతా బెనర్జీ ఎందుకు చర్య తీసుకోవట్లేదు? ఆమె ఒక లేడీయే కదండి, ఇలాంటి ఒక లేడీకి అన్యాయం జరిగినప్పుడు ఎందుకు స్పందించారు? అథారిటీస్ ఉన్నాయండి, ఇప్పుడు పశ్చిమ బెంగాల్ అది ఆమె సీఎం అండి, తనకు అన్ని అథారిటీస్ ఉన్నాయి. తీసుకోకుండా తను కూడా ఒక ప్రొటెస్ట్ లాగా వెళ్తుంది అని అంటే దీన్ని ఇంకా సాగదిద్దాము, పక్క త్రోవ పట్టిద్దామనే కదా. మమతా బెనర్జీ గారు, మేము యాజ్ ఎ ఉమెన్ గా, మీరు సాటి ఉమెన్ గా మీరు ఇది గుర్తించి కఠినంగా శిక్షించి తొందరగా యాక్షన్ తీసుకొని ఆ పేరెంట్స్ కి న్యాయం చేయాలి, ఉమెన్స్ కి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఇంకొకటి మేడం లాస్ట్ గా, ఇప్పుడు ఎవరెవరైతే ఈ అత్యాచారంలో ఉన్నారో వీళ్ళందరినీ అసలు ఏం చేయాలి, ఎన్కౌంటర్ చేస్తే బెస్ట్ అంటారా? బెస్ట్ ఎన్కౌంటర్, దానికి ముందు నాకు తోచింది ఏంటంటే ఒక అమ్మాయిని ఇంత హీనంగా ఇంత దారుణంగా ఎంత టార్చర్ చేశారో అలాంటి టార్చర్ వీళ్ళు కూడా వాడు అనుభవించాలి. ఎంత మంది అయితే ఉన్నారో అంతమంది అంత టార్చర్ అనుభవించాలి, ఆ తర్వాతనే వాడు శిక్షింపబడాలి, తెలియాలి వాడికి పెయిన్. ఒక అమ్మాయిని ఇట్లా చేస్తే, ఒక అమ్మాయి ఏంటండి రోజు ఇదే, ఎక్కడ చూసినా ఇది చిన్న పిల్లలు అంటే ఆడవాళ్ళను ఒక టాయ్ లాగా ఒక బొమ్మ లాగా ఇచ్చేస్తున్నారు కదా, ఆ బాధ ఆ నొప్పి ఆ పెయిన్ వాడు అనుభవించాలి. ఎవరు ఆ సంజయ్ రాయ్ ఇంకెవరున్నారో వాళ్ళందరూ అనుభవించాలి, ఆ తర్వాతనే వాళ్ళు శిక్షించాలి, కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. ఆల్రెడీ వాడు ఒక నలుగురిని ముగ్గురిని పెళ్లి చేసుకుని ఒక అమ్మాయి చనిపోయింది అని చెప్పేసి అని న్యూస్ లో మేము చూసాము. ఇంకొకటి ఏంటంటే వాడిని కఠినంగా శిక్షించాలి, నటి రోడ్డు మీద ఉరిదీయాలి వాడిని అసలు, ఎందుకంటే ఆ అమ్మాయిని ఈ విధంగా కనీసం తల్లిదండ్రులు కూడా ఆయన చూడలేని పరిస్థితి, తల్లి వచ్చి రోధిస్తుంది అక్కడ పోయి అసలు కాలు పెట్టేశారు, కాలు పెట్టి కళ్ళల్లో ఆమె స్పెట్స్ పగిలిపోయి అది ఎంత దారుణంగా. మామూలు మనుషులమండి, మనము చూస్తేనే ఏం జరిగిందో తెలుసుకోగలుగుతాం. అలాంటి పోలీస్ వాళ్ళు కాళ్ళు 90 డిగ్రీస్ లో చూసి కూడా, బాడీలో అన్ని ఫ్రాక్చర్స్ చూసి అన్ని డామేజెస్ చూసా కూడా ఇది సూసైడ్ అని చెప్పి పేరెంట్స్ ఎలా ఇన్ఫార్మ్ చేశారంటే పోలీసులు అంత హీనంగా పనిచేస్తున్నారు వాళ్ళు. అయినా కూడా పాప తీవ్రంగా ప్రతిఘటించినా కూడా వాడు వదిలిపెట్టాలంటే వాడు ఒక సైకో, అలాంటి సైకో గారిని నడి రోడ్లో ఉరిదీయాలి. గొంతుల బొక్కలు కూడా ఇరిగిపోయాయి, అదే థైరాయిడ్, కాలర్ బోన్ కూడా నొక్కేసి ఇరగొట్టేశారండి. కానీ ఒక్కరు చేసిన పని అయితే కాదండి, దీంట్లో మటుకు గ్యాంగ్ రేప్ అరౌండ్ 10 మెంబర్స్ దాకా ఉంటారు. దాన్ని అది వారు పక్క ద్రవ పట్టేయడానికి కూడా డాక్టర్స్ ఆ వ్యక్తిని ఆ సంజయ్ రాయ్ని తీసుకొచ్చి ఇతనే చేశాడు అని ఒక కల్పితంగా చూపిస్తున్నారే తప్ప మెయిన్ పర్సన్స్ ఎవరైతే చేశారో రేప్ చేశారో వాళ్ళు తప్పించుకున్నారు. అసలు సివిల్ సర్వెంట్స్ అయినా ఎవరైనా ఆ టైంలో అమ్మాయిలు కానీ ఎవరైనా ఉండే ప్రెమిసెస్ లో సెక్యూరిటీ చాలా ఉండాలి. అలా లేకుండా అంత ఈజీగా అతను ఎంటర్ అయిపోయి ఆ డాక్టర్స్ సంబంధం లేని ప్లేస్ కి ఎంటర్ అయ్యి డాక్టర్స్ రెస్ట్ తీసుకునే ప్లేస్ కి, అది కూడా ఫీమేల్ డాక్టర్స్ రెస్ట్ లో ఉన్న ప్లేస్ కి ఎందుకు, ఆ ప్రెమిసెస్ లోకి ఎందుకు ఎంటర్ చేశారు వాడిని అంటే ఆ ఎంటర్ చేయడానికి కూడా ఒక కారణం ఉంటది కదా. ఇదంతా వెనకేసుకొస్తున్నారు, అదంతా బయట పెట్టాలని కోరుకుంటున్నాం మేము. హాస్పిటల్లో ఇలాంటి అత్యాచారం జరిగినప్పుడు రెస్పాన్సిబిలిటీ ఉండాల్సిన వ్యక్తిని ఏ రేఖకి షిఫ్ట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇదైతే కరెక్ట్ కాదండి, దీన్ని బట్టి చూస్తే అతని హస్తం కూడా అందులో ఉందేమో అనిపిస్తుంది. ఎందుకనంటే వెంటనే రియాక్ట్ అయ్యి, ఇది జరిగిన వెంటనే రియాక్ట్ అయ్యి పంపించారు కదా వేరే దగ్గరికి, సో ఇందులో అతని హస్తం ఉంది అని మేము అనుకుంటున్నామండి. ప్లాంట్ గా జరిగిందండి, ప్లాంట్ గా ప్లాన్ చేసుకుని అక్కడ ఉన్న వాళ్ళని బదిలీ చేసి వీళ్ళు ముందే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఎంత కింద మారిపోయిందంటే ఇదంతా ప్లాంట్ గా జరిగే ఉంటుంది కదండి.